अस्सलाम वालेकुम नाज़रीन व हज़रात, आप सभी का तेलंगाना क्राइम न्यूज़ में इस्तकबाल है। आज तेलंगाना प्रदेश कांग्रेस कमेटी के वर्किंग प्रेसिडेंट और संगारेड्डी एमएलए जगदीश्वर रेड्डी ने हैदराबाद सिटी पुलिस कमिश्नरेट में कमिश्नर ऑफ पुलिस श्री सीवी आनंद आईपीएस से मंगल को टीपीसीसी सुनील कनुगुलु के ऑफिस पर अचानक रेड करने के बारे में बात करने के लिए मुलाकात की और मीडिया से बात करते हुए पूरी तफ्तीश पेश की। ऐसी और ताज़ा खबरों के लिए हमारे चैनल को लाइक, शेयर और सब्सक्राइब करना ना भूलें। आइए देखते हैं मज़ीद तफ़सीलात तेलंगाना क्राइम न्यूज़ पे। रेपी लीगल हाईकोर्ट आश्रिस्ट जगह संघटन निवे नोटिस नोटिस अटाक वार रूम अटाक मैं इपू दाद नोटिस नोटिस संबंधी మేము హైకోర్టు ఆశ్రయిస్తాము న్యాయపరంగా ఖచ్చితంగా ఈ ముఖ్యమంత్రి గారు ఒక ఈ పోలీస్ ద్వారా కొంత నిన్న జరిగిన సంఘటన మీద కొంత హైకోర్టు ద్వారా కొంత మేము ఇప్పుడు ఇచ్చిన నోటీస్ మీద హైకోర్టు ద్వారా మేము ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాము సార్. ఏది ఉన్నప్పటికీ కూడా ప్రజా సమస్యల మీద కాంగ్రెస్ పార్టీ పోరాటం ముఖ్యమంత్రి ఆపాలి, పోలీస్ వ్యవస్థను ఆపాలనే ప్రయత్నాన్ని ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ వెనుకడుగు వేసే ప్రసక్తి లేదు. వాళ్ళు ఎన్ని పోలీస్ ఒక పోలీస్ వ్యవస్థతోటి కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా తెలంగాణలో అణగదొక్కాలనే ప్రయత్నానికి వెనుక అడిగేసే ప్రసక్తి లేదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నది అనేది ముఖ్యమంత్రికి తెలుసు, అందరు కూడా తెలిసిన విషయమే. అంటే ఒక విషయం ఏంటంటే ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో టీఆర్ఎస్ పార్టీ, ప్రతిపక్షంలో ఉన్నది ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మేము అధికారంలోకి వస్తామా, మీరు అధికారంలోకి వస్తామా, లేకపోతే మేము అధికారంలో వస్తే మీరు ఆ పొజిషన్లో ఉంటారా? రేపు ఓటర్స్ ప్రజలు నిర్ణయిస్తారు వచ్చే ఎలక్షన్లో. కానీ ఏదో బహానతోటి ఏదో అడ్డం పెట్టుకొని ఇలాంటి ఇండైరెక్ట్గా కొంతలు దాడులు చేసి కొంత బెదరగొట్టే ప్రయత్నం చేసినప్పటికీ కూడా బెదిరే పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఉండదు. బలమైన లీడర్షిప్ ఉన్నటువంటి మాకు ప్రజాదరణ ఎంత ఉందో ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో అధికారాన్ని ప్రజాసేవ చేసిన ఒక చరిత్ర కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఎక్కడ కూడా వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు అనే దాంట్లో మా అభిప్రాయం. కమిషనర్ గారు ఆనంద్ గారితో సరే మా అభిప్రాయాలు మేము చెప్పినాము, వారు కూడా ఇట్లా జరుగు అంటే ఇప్పుడు మా దృష్టికి రాని కొన్ని జరుగుతుంది. మేమేమంటామంటే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఎప్పుడు కూడా పద్ధతులు రాహుల్ గాంధీ గారు మాకున్న డైరెక్షన్ ఏంటంటే ఎక్కడ కూడా ఏదో అధికారం కోసం మనము షార్ట్కట్లో అధికారం రావాలని మనకు ఆలోచన లేదు. ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఈ సెక్యులర్ భావాలతో మన లైన్ అధికారం వచ్చినా రాకపోయినా మనం సెక్యులర్ భావాలతోనే నాయకత్వం పనిచేయాలి, కార్యకర్తలు పనిచేయాలి, పద్ధతి ప్రకారమే పనిచేయాలి, ఏది ఉన్నట్టుగా మనము చేయవద్దు. ఈ రాహుల్ ఇప్పుడు కవిత మేము ఏమంటున్నామంటే పొలిటికల్గా వాళ్ళ మీద ఏమన్నా ఉంటే చేస్తాం, కానీ కొంత మా ద్వారానే లేదా కొంత వేరే చిత్రాలు వచ్చినాయి ఆమె మీద అసూయమని వస్తే మేమేమి సమర్థించాం కదా. ఇప్పుడు వ్యక్తిగత కవిత మీద లేదా ముఖ్యమంత్రి మీదనో ఇంకా ఇంకోరి మీదనో లేని అంటే కొంత వాళ్ళకి ఇబ్బంది కలిగే విధంగా మేము అట్లా చేయమని కూడా చెప్పాము. మేము అట్లా చేయమని చెప్పాము. వ్యక్తిగతంగా వాళ్ళని డ్యామేజ్ చేయాలి, పర్సనల్గా డ్యామేజ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ పాలసే లేదు. అది ఒకవేళ అట్లానే ఏమన్నా జరుగుతున్నట్టు ఉంటే మేము ఖచ్చితంగా దాని విషయంలో కూడా సవరణ చేసుకుంటాం. ఎందుకంటే కాంగ్రెస్ పాలసే అది కానే కాదు, ప్రజా పబ్లిక్ యొక్క పబ్లిక్ సమస్యలు ప్రభుత్వాన్ని విన్నవించే దాంట్లో వాళ్ళ అవినీతి మీద ఎన్నగట్టే దాంట్లో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. కానీ పర్సనల్గా డ్యామేజ్ చేయాలనే ఒక పద్ధతి కాంగ్రెస్ పార్టీది కాదు, అది పాలసీ కూడా కాదు. ఎక్కడైనా అట్లా నా జరిగి ఇప్పుడు నేను 4 గంటలకు చూసిన సరే అవన్నీ కొంత మాకు తెలియకుండానే మరి అది ఎక్కడి నుంచి వచ్చింది, ఏం వచ్చింది, మనకు సంబంధం లేదండి. యాక్చువల్గా ఏంటంటే అలాంటి చిత్రాలు చిత్రీకరించే దాంట్లో మాకు కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు, అది క్లియర్. వాళ్ళు నోటీస్ ఇచ్చారు, దాని మేము ఫేస్ చేస్తాం, నో ప్రాబ్లం. కానీ ఈ చిత్రాలు చేసిన మాకు పార్టీకి అయితే సంబంధం లేదు. ఏది ఈ వ్యక్తిగతంగా డామేజ్ చేసే వీడియోస్ వచ్చినా అది కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు, ఆ పద్ధతి కాంగ్రెస్ పార్టీ కాదు. ఈ రాష్ట్ర ప్రజలకు అందరూ కూడా చాలా స్పష్టంగా